పుట్టిన రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకొని పొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆఖరికి యూరియా దొరకక యూరియా కోసం 4 రోజులుగా లైన్లో నిల్చొని ఒక రైతు గుండెపోటు వచ్చి చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన। అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి స్వగ్రామం చింతవడకకి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే యూరియా దొరకలేదని 4 రోజులుగా మండల కార్యాలయం చుట్టూ తిరిగి చివరికి ఈ రోజు తను తన భార్య ఇద్దరు వచ్చి లైన్ లో నిల్చుంటారన్న చెరువు రెండు బస్తాలన్నా దొరుకుతాయనేటువంటి ఆశతోటి వచ్చినటువంటి దుబ్బాక మండలం పచ్చమాయిపల్లె గ్రామానికి చెందినటువంటి చేర్వాపురం ఎల్లయ్య అనేటువంటి రైతు లైన్ లో నిల్చొని కుప్పగూలి చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం। తెలంగాణ అగ్రగామిగా ఉంది, తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యింది, వ్యవసాయం చేస్తే తెలంగాణలో ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయి అన్న రాష్ట్రంలో ఎందుకు యూరియా దొరకకుండా రైతులకు ఇబ్బంది వస్తుంది అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి। కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో ఎక్కడ కూడా యూరియా దొరకలేదు అనేటువంటి పంచాయతీ లేదు। ఒక్క తెలంగాణలోనే అదే 4-5 జిల్లాలలో ఉత్తర తెలంగాణలో యూరియా దొరకలేదు అనేటువంటి ఒక కృత్రిమ కొరతను సృష్టించి కేంద్రం యూరియాను పంపిస్తలేదని చెప్పి భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ స్వార్థపూరిత చర్యలకు ఈ రోజు ఒక రైతు బలి కావాల్సి వచ్చింది। నల్గొండలో దొరుకుతుంది, మహబూబ్ నగర్లో దొరుకుతుంది, ఖమ్మంలో దొరుకుతుంది, మెదక్ల కరీంనగర్ల నిజామాబాద్ల ఆదిలాబాద్లనే యూరియా దొరకలేదు। ఎందుకో రైతులకు అమ్మాల్సినటువంటి యూరియా విషయంలో కూడా రాజకీయం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం। మొత్తం 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటే 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను తాను నిర్వర్తించింది। తెచ్చిన యూరియాను పెట్టేందుకు గోదాములు లేవని యూరియా తీసుకురాక ఆఖరికి సెప్టెంబర్ నెల మొదటి కోసం కావాల్సినటువంటి యూరియాను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది। 1 లక్ష మెట్రిక్ టన్నులు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఆ 1 లక్ష మెట్రిక్ టన్నులకు అదనంగా మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకుపోండి, తెలంగాణలో గత 10 ఏళ్లలో లేనంత వ్యవసాయం, ఈసారి జర వర్షాలు ఎక్కువ పడడం వల్ల రైతన్నలు వరి పంట మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కాబట్టి మీరు 1 లక్ష టన్నులు అడిగినరు, ఆ 1 లక్షకి ఇంకొక 2 లక్షలు ఎక్కువ ఇస్తున్నాం తీసుకుపోమని చెప్పి పంపిస్తే తెచ్చి పెట్టుకునేందుకు జాగలేదని చెప్పి యూరియా తీసుకురాక యూరియా కోసం కృత్రిమంగా కొరత సృష్టించి ఈరోజు ఒక రైతు చావు కారణమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం। అయ్యా ఎలక్షన్లప్పుడు ఓట్లు సీట్లు రాజకీయం, జనం ఎవరికి ఓట్లేస్తే వాళ్ళని గెలుస్తాం, కానీ ఓట్లు అయిపోయినాక రైతులకు కావాల్సినటువంటి అవసరాల విషయం లోపల కూడా మళ్ళా రేపు మున్సిపాలిటీకి ఎలక్షన్లు వస్తే మేమే గెలవాలని ఎవరినో బదనాం చేయాలనేటువంటి ఆలోచన అనేది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు। దయించి మేమే మీతోటి కొట్లాడతలేం, షరతులు విధిస్తలేం, రైతు లైన్లో నిల్చోకుండా వేప పువ్వు పూసినటువంటి యూరియా ఇచ్చి 2014 నుంచి ఇవాళటి దాకా యూరియా బస్తాలకి కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తే దాన్ని స్వార్థానికి వాడుకున్నటువంటి కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారుల తప్పుకు ఇలా మా అచ్చమాయిపల్లెలో ఒక రైతు మృతి చెందినటువంటి పరిస్థితి వస్తుంది। దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। పాపం ఎల్లయ్యకు 4 ఆడపిల్లలు, ఒక అమ్మాయి మానసిక వికలాంగురాలు, మిగతా ముగ్గురికి పెళ్లి చేసినప్పటికీ కూడా ఆ వికలాంగురాలైనటువంటి అమ్మాయి ఇంటిపైనే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి వికలాంగుల కింద వచ్చేటువంటి పింఛన్తో పాటు చనిపోయినటువంటి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। పెద్ద మనిషి 65 ఏళ్లు దాటిపోయింది కాబట్టి ఆయనకు ప్రభుత్వం ఇచ్చే రైతు బీమా గానీ రైతు బంధు గానీ వర్తించాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, 25 లక్షల రూపాయలు చనిపోయినటువంటి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మా వంతు ఉడతా భక్తిగా కొంత సహాయం చేయడం జరిగింది, మరికొంత ఆర్థిక సహాయాన్ని త్వరలోనే చేస్తాం। ఆ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎన్ని రకాలుగా ఆదుకోగలిగితే అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ రైతన్నలకి నాది ఒక విజ్ఞప్తి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2 రోజులలో మీకు కావాల్సినటువంటి యూరియా సంచులను తీసుకొచ్చి మేమే ఎక్కడికక్కడ గ్రామాలలో పంపించేస్తాం కాబట్టి దయచేసి తొందరపాటు గురి కాకండి, అస్వస్థులు కాకండి, అనవసరంగా లైన్లలో నిల్చోకండి, మీకు కావలసినటువంటి యూరియాని 2 రోజులలో ఢిల్లీ నుంచే ప్రత్యేకమైనటువంటి కంటైనర్లలో పంపించి అన్ని మండల కేంద్రాలకు చేరేలాగా చూస్తాం।
ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు లేనిదే రాజ్యం లేదు ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదనేటువంటి నానుణ్ణి గుర్తుపెట్టుకొని రాజకీయాలు పక్కన పెట్టి రైతుల కోసం పని చేద్దామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.